తుఫానుకి బలహీనపడనుంది అని వాతావరణ శాఖ తెలియజేసింది. రుతుపవన ద్రోణి తూర్పు భాగం ఒడిశా మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకు విస్తరించింది. ఇక రానున్న 24 గంటల్లో కోస్తాలో పలు చోట్ల, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఉత్తర కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదు అని హెచ్చరించింది. అటు వర్షాలకు గోదావరి వరద ఉధృతమవుతోంది. భద్రాచలం వద్ద ఆదివారం రాత్రి 43 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి ఇంకా పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలం దగ్గర నీటిమట్టం 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అటు తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద బ్యారేజీ నీటిమట్టం 11.75 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 10.12 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక్కడ గోదావరి వరద ఉధృతి కూడా గంట గంటకు పెరుగుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద కూడా వరద ఉధృతి క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 1వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి సంబంధించి 11.75 అడుగులకు నీటి మట్టం పెరిగింది. దీంతో 175 గేట్లను కూడా పూర్తిగా ఎత్తిపెట్టి 10,12,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి గత 4 రోజులుగా కూడా భారీ స్థాయిలో గోదావరి వరద నీరు విడుదల చేయడము, ముఖ్యంగా ఈ రోజు మాత్రం 1వ ప్రమాద హెచ్చరిక జారీ చేయడము, 10,20,000 క్యూసెక్ల వరద నీరు దిగువకు విడుదల చేయడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇప్పటికే లంక గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కేవలం నాటుపడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. పీగన్నవరం మండలానికి సంబంధించి గంటిపేదపూడి వద్ద లంక గ్రామాలను జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అక్కడ నాటుపడవల్లోనే ప్రయాణం సాగిస్తున్నారు. చాకలపాలెం, కనకాయ లంక, అదేవిధంగా ముక్తేశ్వరం దగ్గరదే కూడా కాజువేలపై వరద నీరు పొంగి ప్రవహిస్తుంది. దీనివల్ల కూడా రాకపోకలు స్తంభించాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరదల కారణంగా గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహించడం వల్ల అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ రోజు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ రోజు కలెక్టరేట్ లో జరిగే గ్రీవెన్సెలు కూడా రద్దు చేయడం జరిగింది. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి తూర్పు గోదావరి జిల్లాలో కూడా భారీ వర్షాల వల్ల లంక గ్రామాలకు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. సీతానగరం మండలానికి సంబంధించి ములకల లంక కేవలం జల దిగ్బంధంలో చిక్కుంది. నాటుపడవపైనే ప్రయాణం సాగిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో కూడా వర్షాలు, గోదావరి వరద ఉధృతి కారణంగా కొవ్వూరు డివిజన్ లో ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కలెక్టరేట్ లోనే అన్ని డివిజన్ కేంద్రాల్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కూడా ఈ రోజు తాత్కాలికంగా రద్దు చేశారు. ఇంకా అల్లూరు జిల్లాకి సంబంధించి వరద తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో వరదల వల్ల వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మరో పక్కన శబరి, తీరేరు, గోదావరి కూడా పొంగి ప్రవహిస్తుంది. అల్లూరు జిల్లాలో కూడా రేపటి వరకు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అల్లూరు జిల్లాకు సంబంధించి చాలా గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. నాటుపడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. అల్లూరు జిల్లాలో ఇక్కడ శబరి పొంగి ప్రవహించడం వల్ల విలీన మండలాల ప్రజలు కూడా వరద ముంపు భయంతో పునరావాస కేంద్రాలకు తరలిపోతున్నారు. అంటే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 1వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. భద్రాచలం దగ్గర వరద ఉధృతి పెరిగితే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో విలీన మండలాలు పూర్తిగా ముంపున పూర్వవుతాయి. విలీన మండలాలకు సంబంధించి లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా పునరావాస కేంద్రాలకు, కొండ ప్రాంతాలకు కూడా తరలిపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉద్యోగులు కూడా ఈ వరద తగ్గే వరకు కూడా సెలవులు కూడా ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతమైతే కనుక ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 1వ